హలో అండి, నేను డాక్టర్ మురళీకొండని, ఎంటి సర్జన్ని ఫ్రమ్ సిటీ న్యూరో సెంటర్. ఈరోజు మనం ముక్కులో బ్లీడింగ్ ఎవరిలో వస్తుంది, ఎందువల్ల వస్తుంది అనేది తెలుసుకుంటాం. సో ముక్కులో బ్లీడింగ్ అనేది చిన్నపిల్లలు రావచ్చు, పెద్దవాళ్ళు రావచ్చు. సో చిన్నపిల్లలు సాధారణ కామన్గా వచ్చే రీజన్స్ ఏంటంటే, చిన్నపిల్లలు మామూలుగా ముక్కులో ఏళ్ళు పెట్టి గిల్లుతూ ఉంటారు. సో ఈ యాంటీరియర్ పార్ట్లో 4 బ్లడ్ వెసల్స్ మీట్ అవుతూ ఉంటాయి. ఎనీ మైనర్ ట్రామా, కొంచెం గోరు తగిలినా కూడా ఈ లోపల మ్యూకస్ కట్ అయ్యి బ్లీడింగ్ వస్తుంది అన్నమాట. ఇది చిన్నపిల్లలు మెయిన్గా వచ్చే కారణం అన్నమాట. సో పెద్దవాళ్ళలో ఎందువల్ల వస్తుంది? సో పెద్దవాళ్ళు ఏంటంటే, ఒకటి వాళ్ళు నో స్పీకింగ్ ఒకటి ఉంటుంది, ప్లస్ లోకల్ కాజెస్ వీ కెన్ డివైడ్. సో ఎందువల్ల వస్తుంది? లోకల్ కాజెస్, జనరల్ కాజెస్ అండ్ ఇడియోపతిక్. సో లోకల్ కాజెస్ అంటే ఒకటి మైనర్ ట్రామా, సో నో స్పీకింగ్ ఒకటి, ఎనీ ఎవరైనా ముక్కు తగిలినా కూడా సో ఆ ముక్కు నుంచి బ్లీడింగ్ వస్తుంది అన్నమాట. ఇంకొకటి ఎనీ ఇన్ఫెక్షన్స్ లైక్ క్రస్ట్ ఫార్మింగ్ డిసీజెస్ లైక్ గ్రాన్యులోమేటస్ డిసీజెస్ కానీ, ఎనీ సెప్టల్ పర్ఫరేషన్, సో వీటి వల్ల రావచ్చు. కొంతమంది పిల్లలు ఏంటంటే ముక్కులో ఏమైనా పెన్సిల్ కానీ సంథింగ్ రబ్బర్ కానీ పెట్టుకొని మర్చిపోతూ ఉంటారు. సో అలా లాంగ్ స్టాండింగ్ అలా ఉండిపోతూ ఉంటుంది, ముక్కులోంచి స్మెల్ రావడం, ముక్కు ఫారెన్ బాడీ ఎక్కడైతే ఉంటుందో దాని చుట్టుపక్కల మ్యూకోజా అంతా గ్రాన్యులేషన్స్ ఫామ్ అవుతాయి. ఆ గ్రాన్యులేషన్స్ ఫామ్ అవడం వల్ల ముక్కులోంచి కొంచెం లైట్గా బ్లీడింగ్ వస్తుంది అన్నమాట. సో అదొకటి రీజన్. ఇంకొకటి ఏంటంటే ముక్కులో ట్యూమర్స్, ఎనీ చిన్న చిన్న గడ్డలు ఉంటాయి, హెమాంజియోమా సెంటర్ లేకపోతే నాసోఫరింజియల్ యాంజియోఫైబ్రోమా, కొన్నిసార్లు క్యాన్సర్స్ వల్ల, సో వీటి వల్ల కూడా ముక్కులోంచి బ్లీడింగ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో పెద్దవాళ్ళలో మెయిన్ కారణం ఏంటంటే, ఒకటి బీపీ పెరగడం, కొన్నిసార్లు నార్మల్ బీపీ కన్నా సో 200/120 or 130 అట్లా వచ్చింది అనుకోండి, సో ముక్కులోంచి బ్లీడింగ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొక రీజన్ ఏంటంటే, అంటే జనరల్ బ్లడ్లో ప్రాబ్లం ఉంటాయి, ఎప్లాస్టిక్ అనీమియా కానీ, ల్యూకేమియా, క్యాన్సర్స్ వల్ల, బ్లడ్లో క్యాన్సర్స్ వల్ల కానీ, కొన్నిసార్లు ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోవడం వల్ల కానీ, సో వీటి వల్ల కూడా ముక్కులోంచి బ్లీడింగ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి లివర్ ప్రాబ్లం ఉంటే, లివర్ ప్రాబ్లం ఉంటే ఏమవుతుందంటే, ఈ కోయాగ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ డెఫిషియన్సీ వల్ల సో ముక్కులోంచి బ్లీడింగ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో వాట్ ఆర్ ద మెజర్స్ ఏం తీసుకోవాలంటే, ఒకటి సింపుల్ మెజర్, ఇలా కూర్చొని ఇలా ముందుకు వంగి ఈ ఫింగర్, మిడిల్ ఫింగర్ కానీ ఈ ఇండెక్స్ ఫింగర్ కానీ ఇలా గట్టిగా పట్టుకొని కాసేపు నోట్తో గాలి తీసుకోవాలి. 5-10 minutes పట్టుకుంటే ఈ యాంటీరియర్ ముందర నుంచి వచ్చే బ్లీడింగ్ అది కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. లేదు దీంతో కూడా కంట్రోల్ కాలేకపోతే సో స్మాల్గా కాటరీ చేయాల్సి వస్తుంది. ఎక్కడైతే బ్లీడింగ్ పాయింట్స్ ఉన్నా కానీ, బ్లీడింగ్ వెజల్స్ ఉంటే సో డయాథెరమీ అంటారు, ఎక్కడైతే బ్లడ్ వస్తుందో అక్కడి నుంచి కోయాగ్యులేట్ చేస్తే ఆ బ్లీడింగ్ స్టాప్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో కొన్నిసార్లు ఎమర్జెన్సీ వస్తారు, బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది, సో అటువంటిప్పుడు ఈ కోయాగ్యులేషన్ ఇమీడియట్గా చేసేదని కాదనమాట. సో వాళ్ళకి ఏంటంటే ముక్కులో ప్యాక్ పెడతాం, దట్ ఈస్ కాల్డ్ యాంటీరియర్ నేసల్ ప్యాకింగ్ అంటారు. కొంతమందికి గాజ్ పెట్టచ్చు, కొంతమందికి మెరోసిల్ ఉంటుంది, స్పాంజ్ లాగా ఉంటుంది, అది పెట్టేసి సెలైన్ వేస్తే అది ఉబ్బిపోతుంది అనమాట. సో దట్ కాజెస్ ప్రెషర్ ఆన్ ద, ఎక్కడైతే బ్లీడింగ్ పాయింట్ దాని మీద ప్రెషర్ పెట్టి అది కాసేపు ఒక 24 hours to 48 hours నుంచి ఆ ప్యాక్ని తర్వాత తీసేయాలి. తర్వాత కూడా కొంచెం లైట్గా బ్లీడింగ్ ఉంటే సో హ్యావ్ టు టేక్ హిమ్ థియేటర్ తీసుకెళ్ళి ఎక్కడైతే బ్లీడింగ్ పాయింట్ స్పెసిఫిక్ బ్లీడింగ్ పాయింట్ ఉంటే అక్కడ కోయాగ్యులేట్ చేస్తే అది తగ్గిపోతుంది అన్నమాట.